ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నేను మీకు నిన్న విజయనగరం బ్లాగ్ ఒకటి పెట్టాను కదా, ఇలా విజయనగరం వెళ్ళాము అని చెప్పేసి. అక్కడ నేను రామనారాయణం కూడా వెళ్ళాను. సో ఇది మనకి విజయనగరం నుంచి ఒక 3 to 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఊరు నుంచి ఇటువైపు మన వైజాగ్ వైపు ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ ఏంటి అంటే, దీని స్పెషాలిటీ ఇది ఒక బాణం షేప్లో ఉంటుంది. ఓకే, సో టెంపుల్ మొత్తం కూడా మనకి బాణం షేప్లో కనిపిస్తుంది. అండ్ లోపల ఏముంటుంది అని అంటే, మనకి రామాయణం మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా ఏమంటారు, అదొక పెయింటింగ్స్ రూపంలో చూపించారన్నమాట. అంటే అసలు రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అనేది లోపల జస్ట్ ఆ పిక్చర్స్ బట్టి మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళ కింద కూడా రాసి పెట్టారనమాట, తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో కూడా రాసి పెట్టారు, అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. సో మనకి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో కొంచెం చూపించాను, బట్ ఈరోజు కంప్లీట్గా చూపిస్తున్నాను. సో ఇది మనకి టెంపుల్ బయట అన్నమాట. ఇక్కడ మనకి రామనవమి రోజు అయితే చాలా బాగా జరుగుతుంది. నేను విజయనగరంలో ఉన్నప్పుడు వెళ్ళానమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఛానల్ అది లేదు కాబట్టి నార్మల్గా చిన్న చిన్న పిక్స్ తీసుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ 2:30-3 ఆ టైంకి వెళ్ళామన్నమాట. ఇది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇప్పుడు కొత్తగా లేజర్ షో ఏదో కూడా పెట్టారంట, సో అది కూడా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ మాకేంటి అంటే నైట్ వరకు ఉండే టైం అయితే లేదు, అందుకే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అడల్ట్కి వచ్చేటప్పటికి 40 rupees టికెట్, అది ఆఫ్టర్నూన్ కాబట్టి. ఈవినింగ్ టైమ్స్ అయితే 60 rupees టికెట్ ఉంది, అంటే టైంని బట్టి టికెట్స్ తీసుకుంటున్నారన్నమాట. సో ఇది లోపలికి వెళ్తున్నాం మనము. ఇందాక మీరు చూసింది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనము పైకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదేంటంటే మిట్ట మధ్యాహ్నం కదా, అక్కడ కూల్ పెయింట్ వేస్తున్నారు. సో దాని మీద మాత్రమే నడవమన్నారు, పక్కకి వెళ్తే కాళ్ళు కాలిపోతున్నాయి అసలు. సో అలా మేము నిదానంగా పైకి వెళ్ళి అవన్నీ చూసామన్నమాట. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి విజయనగరంలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ టెంపుల్ తెలుస్తుంది, ఎందుకంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అంటే లైక్ మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని రావడం వేరే విషయం, బట్ ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు గమనిస్తే మీకు అది ఒక బాణం షేప్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే జస్ట్ ఇట్లా కొంచెం కర్వ్ లాగా వచ్చేసి ఉంటుంది. సో అది దీని స్పెషాలిటీ. లైక్ మనకి ఏంటంటే రాముడు ధనస్సు నిలుస్తాడు కదా, సో ఆ ధనస్సు షేప్లో ఇది ఉంటుంది అన్నమాట. సో మొత్తం అంతా అదే ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము కాబట్టి నార్మల్గా అలా నేను షూట్ చేశాను అన్నమాట. అండ్ దీంట్లోనే మన పైన మనకి విష్ణు ఆలయం ఉంటుంది, తర్వాత రామాయణం మొత్తం ఉంటుంది, అండ్ తర్వాత వినాయకుడిది ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ మిడిల్లో కింద కూడా మనకి సరస్వతీదేవి విగ్రహము, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అండ్ కింద మనకి మొత్తం కూడా గార్డెన్ ఏరియా టైప్లో ఉంటుంది అన్నమాట. లైక్ మనకి నేను కిందకి ఎప్పుడు వెళ్ళలేదు, పైనే తిరిగేదాన్ని, బట్ కింద కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనకి మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అలాంటి టైంలో కొంచెం వెళ్తే అట్లాంటి ప్లేసెస్కి చూడడానికి కూడా బాగుంటుంది. బట్ ఆఫ్టర్నూన్ టైం కంటే కూడా మీకు నైట్ టైం అయితే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అది అంతే. నేను విజయనగరం వెళ్ళిన తర్వాత ఎప్పుడో 2016లో మేము విజయనగరం వెళ్ళాము, 16 ఎండింగ్లో అనమాట. నవంబర్లో షిఫ్ట్ అయ్యాము మేము విజయనగరం. 17లో నేను వెళ్ళాను టెంపుల్కి. మళ్ళీ 17లో వెళ్ళానంటే తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము. అప్పుడు ఒకే ఒక్కసారి బాబు 1 year బాబు ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాను అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే. ఇప్పుడు 2021, సో నేను వెళ్ళి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. అండ్ కింద కూడా ఏవో వర్క్స్ నడుస్తున్నాయన్నమాట, లైక్ పెయింటింగ్స్ అవి చేయిస్తున్నారు. అండ్ అలాగే గోశాల ఒకటి కడుతున్నారనమాట అటువైపున. లైక్ మనకి తెలుసు కదా మీకు టెంపుల్స్ ఉన్న దగ్గర గోశాల అలాంటివి ఇట్లాంటి వాటి దగ్గర కడుతూ ఉంటారు. సో అవతల పక్కన గోశాల ఒకటి కడుతున్నారు, అది నేను చూశాను. వీడియోలో కూడా చిన్న క్లిప్పింగ్ ఎక్కడో యాడ్ చేశాను నేను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, బికాజ్ ఇది కొంచెం రోడ్డుకే ఉంటుంది అన్నమాట ఇల్లు. సో దానివల్ల మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ పైన చూసారు కదా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది విష్ణు ఆలయం అన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిల్చున్నాను ఆల్రెడీ. అండ్ మీకు రైట్ సైడ్లో కనిపించేది మొత్తం కూడా అక్కడ నుంచి మీకు రామాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూడొచ్చు, చాలా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ప్లేస్ మాత్రం. సో ఇది విష్ణు ఆలయము. మేము ఇక్కడ నార్మల్గా దండం పెట్టేసుకొని అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం.
ఓకే. సో చూసారు కదా మనకి ఇక్కడ నుంచి చూస్తే కింద ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. ఇది నాకు తెలిసి ల్యాండ్ కూడా చాలా ఎక్కువ ఉండుంటుంది, ఎందుకంటే టెంపుల్ చాలా పెద్దది, చిన్న టెంపుల్ అయితే కాదు. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి విగ్రహము. సో ఆ విగ్రహం దగ్గరే మీకు లేజర్ షో నడుస్తుందంట. సో ఇక్కడ మీకు మనం పైకి ఎక్కే మెట్లు ఉన్నాయి కదా, అవి కూడా మూడు ఉంటాయి అన్నమాట. సో ఆ మూడిట్లో మిడిల్లో ఉంది చూసారా, ఆ మిడిల్లో ఉన్నది ఏంటంటే మనకి బాణం షేప్లో ఉంటుంది అన్నమాట. సో అది అండ్ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మనకి లేజర్ షో అనేది జరుగుతుంది. సో అది కూడా నేను మీకు ఇప్పుడు క్లిప్పింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మన వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకా నేను రామాయణం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి రామాయణం గురించి తెలుసు కాబట్టి. సో అక్కడ చూసే పిక్చర్స్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను టెంపుల్ని వాళ్ళు చూపించాలి అనిపించింది, చూపించాను అంతే. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తుండకపోతే నోటిఫికేషన్ వచ్చినా కూడా ఒకవేళ తర్వాత చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే విజయనగరం వెళ్ళినా కూడా మీరు చూసేది ఇదే. బట్ నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇక్కడ నుంచి మీకు రామాయణం మొత్తం కూడా కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. అండ్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.